స్వాగతం మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారికి రహస్య శత్రువులతో ప్రమాదం పొంచి వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి రహస్య శత్రువులతో వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృషభ రాశి వారికి ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో రెండవది వృషభం అంటే ఎద్దు ఈ రాశివారు స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను కలిగి ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా దృఢంగా ఉంటారు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు దయాగుణం దానగుణం వీరిలో అధికంగా ఉంటుంది ఎవరైనా కానీ ఖచ్చితంగా వీరిని నమ్మవచ్చు వృషభ రాశివారు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అయితే వృషభ రాశివారు ఏ విషయంలో అయినా సరే ఏది చేయాలనుకుంటున్నారో దాంట్లో ముందు వరుసలో ఉంటారు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో రహస్య శత్రువులు ఉంటారు మరో రెండు రోజుల్లో ఆ రహస్య శత్రువుల ద్వారా ప్రమాదం పొంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మీ జీవితంలో మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని కిందకు పడదోవటానికి మీ ప్రతిష్ఠకు భంగం కలిగించటానికి మీకు రహస్య శత్రువులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ జీవితంలో మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులుగానే ఉంటారు బయటికి మీ శ్రేయోభిలాషులుగానే కనిపిస్తారు కానీ మీ వెనకాల మీ పైన కుట్రలు పన్నుతున్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయ పడుతున్నారు మీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా అనేక కుట్రలు పన్నుతూ ఉన్నారు అలాగే మీకు ఆర్థిక నష్టం వాటిల్లే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులైనప్పటికీ వ్యాపారస్తులైనప్పటికీ అలాగే గృహిణులకి కూడా ఈ విధంగా మీ జీవితంలో రహస్య శత్రువుల ద్వారా మాత్రం మీకు ప్రమాదం పొంచి ఉంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎటువంటి పొరపాటు పనులు చేసి వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అలాగే మీ మంచిని కోరుకునే వారు ఎవరు అలాగే మీ చెడును కోరుకునే వారు ఎవరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగని అందరినీ అనుమానించకూడదండి అంటే ఈ విధంగా అనుమానంతో చూస్తే అందరూ మనకు అదే విధంగా కనిపిస్తారు అలాగని కాకుండా ఎదుటి మనిషి యొక్క ప్రవర్తన మీ పట్ల ఏ విధంగా ఉంది అంటే వారు మీ మంచిని కోరుకునే వ్యక్తులా లేకపోతే మీ చెడును కోరుకునే వ్యక్తులా అనే విషయం వారి యొక్క మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది అటువంటి వారిపై ఒక కన్నేసి ఉంచాలి వారు పన్నె కుట్రల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయాలి అలాగే మీ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి వారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ఎటువంటి తప్పులు తొందరపాటు నిర్ణయాలు పొరపాటు పనులు చేయకుండా జాగ్రత్త వహించండి అలాగే ఉద్యోగస్తులకి కూడా మీ ఉద్యోగ జీవితంలో కూడా ఇటువంటి రహస్య శత్రువులు ఉన్నారు మీరు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి తప్పులు చేసి వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అలాగే వారు పన్ని కుట్రల నుండి తప్పించుకోవటానికి మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా నిందను కాని లేకపోతే ఏదైనా అవమానపరిచే విధంగా వారు మీతో మాట్లాడినప్పుడు వారి యొక్క ఎత్తుగడలను వారికే తిప్పికొట్టే విధంగా అంతటి తెలివితేటలను మీరు కలిగి ఉండాలి మీరు మానసికంగా ఎంతో దృఢంగా కూడా ఉండాలి అంటే మానసిక ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు అలాగే ఎవరైనా ఏదైనా నిందనం ఓపినప్పుడు నిజ నిర్ధారణ చేయడానికి మీకు ధైర్య సాహసాలు ఉండాలి అటువంటప్పుడే ఎవరు ఎటువంటి కుట్రలు పన్నినా కానీ ఆ మీరు వెనక్కి తిప్పగలుగుతారు అప్పుడే మీ జీవితం సంతోషంగా సాగిపోతుంది ఇది మీ కుటుంబంపై కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపించలేకపోతుంది కాబట్టి మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారికి రహస్య శత్రువులతో ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో శివారాధన విష్ణు ఆరాధన లలితా సహస్రనామ పారాయణ గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది చూశారు కదండి మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారికి రహస్య శత్రువులతో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడాలో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి